సార్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది సార్ ఇంకో స్టార్ట్ అయింది ఇంకో రోజు ఈరోజు మంచి ఎండ సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు తప్ప సూర్యుడిని చూసి మీరు భయపడడం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికల వేడి వచ్చేసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా చూసుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తామంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మన ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇంత ఎండలో కూడా సింగనమల నలుమూల నుంచి వచ్చారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు టోపీలు పెట్టుకొని. యుద్ధానికి మేము సైతం సై అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇంత ఎండలో మీరందరూ వచ్చారంటే ఎండలో ఎండుతూనే మా కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది మీకుండే అంకిత భావం. సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది. మీ అందరి ఆలోచన ఒకటి, భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి. దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని. ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13న. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13న. తమ్ముళ్ళో ఒక విషయం చెప్తున్న, ఆడబిడ్డలో ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైనుంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేస్తే నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ ఇక్కడ చూస్తే పద్మావతి అని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి. మీకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది. నేనేమంటున్నానంటే
10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న జలగ ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఆలోచించారు, అందరూ కరెంటు వాడుతున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా? తగ్గించాడా తమ్ముళ్ళు? కరెంటు సక్రమంగా వస్తా ఉందా? 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు? 1000 రూపాయలు అవునా కాదా? అంటే 5 రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కా అని అంటాడు. నేను అడిగా, నువ్వు బటన్ నొక్కడం కాదు, నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది రేపు ఎన్నికల తర్వాత. ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? ఎవరు? పన్నుల భారం కడాన మీరు ఆలోచిస్తే, మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 140 రూపాయలు పెంచాడా లేదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? తాడేపల్లి కొంపకు పోయింది. అంటే పేదవాళ్ళంటే చులకన, మీ రక్తాన్ని తాగుతున్నాడు. ఇచ్చే మద్యమైనా సరే నాణ్యత ఉందా తమ్ముళ్ళు? అది తాగితే గోయిందా గోయిందా అవునా కాదా? నాణ్యత లేని మద్యం. మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు, రేట్లు పెంచుకుంటూ పోతాడంట. మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట, అదే మద్యపాన నిషేధం అంట. ఎవడి చెవులో పూ పెడతాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ కలిసి రేపు మనిషికి ఒక పూ జగన్ చెవులో పెడితే బుద్ధి వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుటుంబాలు నష్టపోయినాయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతున్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు. తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? మెగా డిఎస్సీ పెట్టాడా మీకు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సీ పెట్టలేదంటే, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకి పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని. పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్ అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి అవుతానే యువతకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సీ. అదే మార్గం మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జే బ్రాండ్ మద్యం తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, డ్రగ్స్ తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు, ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? తల్లి తండ్రి ఆలోచిస్తారు, నా కొడుకు మంచి బాగా పైకి రావాలి, ప్రయోజకుడు కావాలి, నేను చదివిస్తున్నాను, చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు. ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో
మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు గ్రామాలు ఒకటి కావాలి. తమ్ముళ్ళు నేను నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు 5 నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా. అది ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు, ఎందుకంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. మళ్ళీ 2 రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవరికి అవకాశం లేదు. 2 రాష్ట్రాలు కలవు, ఆ రికార్డు బ్రేక్ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు, అది కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతో నేను పనిచేస్తున్నా. మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి, ఒకరు 10 మందిని నచ్చజెప్పాలి, ఇంటింటికి పోవాలి, అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తు కోటేపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలనో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండేవాళ్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్ళు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్ళు నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటోమొబైల్ కూడా నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి, ఏమి చేయాలి? ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. 2-3 ఉదాహరణలే తీసుకుంటున్నా. ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి, అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకొచ్చింది, ఎన్డీఏ ముందుకొచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం, 97 నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం ఒకటి లేదు. మళ్ళీ మాదికలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మాలా మాదిగా రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి.
నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సబ్ప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు. కులాంతర వివాహాలని రద్దు చేశాడు. దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను. ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను. కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని మీకు ఒక్క రూపాయి ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు, విధ్వంసాన్ని చేస్తున్నాడు, అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు, దళితులు మాట్లాడడానికే వీలు లేదు, నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 4.5 ఏళ్లలో 6,000 పైన దళితుల పైన కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశారు, వేధింపులకు గురి చేశారు. ఒక్క సంఘటన కూడా స్పందించలేదు. కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ అహంకారం ఏంటి, మీ పెత్తనం ఏంటి? చంపి డోర్ డెలివరీ చేస్తే దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 13వ తారీఖు వస్తుంది, దళితులందరూ ఇటుకండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇంకో పక్క బీసీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు. మీకు రుణపడి ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వస్తానే 30 స్కీముల్ని పథకాలను రద్దు చేశాడు. ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్కు నిధులు లేవు, చేనేతలకు సబ్సిడీ లేవు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్లు కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు. నేను బీసీలకు ఒకటి హామీ ఇచ్చాను, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాకుండా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా నేను, ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీళ్ళు నిన్న మొన్న నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఈ కుండవాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ కుండవాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. నిన్న మీరు చూశారు, ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళని మైపరిచే విధంగా
వాడు ఎవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2019 మార్చి 15వ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేశారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? గుండెపోటు జ్ఞాపకం ఉందా? ఇది తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు. ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య. అదవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఈ దొంగ సాక్షులు వేసుకున్నారు, గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు. ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు, గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటి విచారణ మేము చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎన్క్వైరీ కావాలన్నాడు, జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు, అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎన్క్వైరీ వద్దన్నాడు, కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆయన కూతురు అడిగింది, జగనన్న నిన్ను నమ్మి మోసపోయా, మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధ్యత, నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు, ఆస్తిలో అల్లుడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, ఆ కూతురు కూడా ఇక్కడ లేదు హైదరాబాద్ లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి మీరేమన్నా చంపారా? సింగనవల్ల ఎవరినప్పి చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెల్ని నేమ్ మేనేజ్ చేశారంట. గొప్పవాడే కదా, అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరి వాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు, లేకపోతే ఒక దొంగ వస్తాడు, దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబోయే దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు, ఏం చేస్తారు? ఊరంతా ఒకటైపి ఇంటికొక్కర్ర ఎత్తుకొని బయట పరిగెత్తారా లేదా? ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా? ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది, కరస్తా ఉంటుంది, ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా? ఏం చేస్తారు మీరంతా? తరుగుతారా లేదా? అదే మరి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒంటరి వాడు కాదు, ఒక అహంకారి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి, మన కష్టాలకు కారణం, అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మాట అంటున్నాడు, ఈరోజు మీరు చూస్తే
యాభై నెల్లుంది అయ్యింది, అందరి గుండెల్లో ఉన్నానంటున్నాడు. ఉన్నాడా గుండెల్లో? ఉంటాడా గుండెల్లో? నేను ఒకటే చెప్తాను, నువ్వేదో గుర్తు వస్తుందని చెప్తున్నావు. నువ్వు ఎట్ట గుర్తిస్తావా తెలుసంటే, దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు. అవునా కాదా? గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి? రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు? నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది? నాసిరకం మద్యం అంటే గుర్తొచ్చేది? ధరల పెరుగుదలంటే గుర్తొచ్చేది? మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది? దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఇన్ని చేసి ఈరోజు నంగనా చిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ, రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయల రాయలసీమ ఖర్చు పెట్టి హంద్రి నీవాకి 5,800 కోట్లు ఖర్చు పెట్టి జేడీపల్లి కాని చెర్లోపల్లి కాని మారాల గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరు జీవనాధారం, నీళ్లుంటే అభివృద్ధి, నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి, వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం. తాగడానికి నీళ్ళు అవసరం, పశువులకు నీళ్ళు అవసరం, నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి. అదే నేను చూపించా, నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రత్నాల సీమగా తయారు చేయగలుగుతాం. ఎన్టీ రామారావు గారి కల, కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని, ఇది నా ఆశయం. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలనేది నా ఆలోచన. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నాది, ప్రతి చెరువు నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఆశిస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సినందుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడానా రాముడు చేతుల్లో ఏమయ్యాడో చూశాం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా, రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడత భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా. అందరం బాధితులమే.
నేను బాధితుడిని, వేదిక పైన వ్యక్తులు బాధితులే, మీరు కూడా బాధితులే. ఈ పోలీసులు మంచోళ్లే గాని ఆయన చేతుల్లో విధిలేని పరిస్థితుల్లో నానా హింసలు పెట్టారు మనందరినీ. మళ్ళా వాళ్ళకి మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని. అందుకే మేధావులు కోరుతున్నా, సామాజిక సేవ చేసే వాళ్ళు కోరుతున్నా, మా ఆడబిడ్డలను కోరుతున్నా. నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి. నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు, ఓటేయడం మీ బాధ్యత. మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు? పిడి గొద్దులు, బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఏమమ్మా నేనేదో ఇచ్చా అన్నాడు. ఆయన ఇచ్చింది 10 రూపాయలే, మీ దగ్గర దోచింది 100 రూపాయలు దోచేశాడు. ఎట్ట దోశాడో చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మద్యం రేట్లు పెంచేశాడు, పెట్రోల్ డీజిల్ పెంచేశాడు, కడారి ఇసుకు కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. ఈరోజు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది. వడ్డీ కట్టి అప్పులు చేస్తూ ఉంటే సుడిగుండంలో చిక్కకుపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కతా, ఒట్టొట్టి బటన్ కాదు. అందుకే ఈరోజు చెప్తున్నా, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోండి. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లి మీకు? వంటగ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, జ్ఞాపకం ఉందా మీకు? ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఎవరి రికమెండేషన్ అవసరంలా మీ ఇంటికి నేరుగా పంపిస్తా, మీ అకౌంట్కి పంపిస్తా, ఫోన్ చేసి మళ్ళీ నేనే చెప్తాను మీకు. రెండోది, తల్లికి వందనం. నా ఆలోచన ఒకటి, బిడ్డలు తల్లికి రుణపడున్నారు, తండ్రికి కూడా రుణపడున్నారు, కానీ తండ్రి కంటే తల్లికి ఎక్కువ రుణపడి ఉంటారు. నవమాసాలు మోసేది మా ఆడబిడ్డలే, అదే సృష్టి రహస్యం. నవమాసాలు మోసి కనీసం తిండి కూడా తినకుండా కన్న బిడ్డ ఎదుగుదల కోసరం రాత్రింబగళ్ళు కష్టపడి కూలి పని చేసి చదివించి ప్రయోజకుడు కావాలి, పెద్దవాడైతే నన్ను చూసుకుంటాడని ఆలోచిస్తారు, అవునా కాదా తల్లి? అందుకే నేను ఒకటి ఆలోచించాను, తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే 45000, నలుగురుంటే 60000. ఇచ్చే బాధ్యత మాది. నేను ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నా, ప్రజలే ఆస్తి, మిమ్మల్ని సరిగా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకే ఉంది.
25 ఏళ్లకు మనకు ఆలోచించాను నేను. ఆ రోజు ఐటీ నేర్పించాను యువతకి. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించారు. ఆ తర్వాత ఈ యువత ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు పారిశ్రామికవేత్తగామని చెప్పా. ఈరోజు నేను చూస్తే ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి ఏదంటే భారతీయులు. దాంట్లో 30% ఎవరంటే తెలుగు జాతి. అదే నాకు గర్వ కారణం, అదే నేను వేసిన ఫౌండేషన్. అందుకే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. అందుకే ఒక మాట చెప్పాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే జలగా, నేను ఇవ్వబోయేది 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గం, 100 నుంచి 1000 రూపాయలు సంపాదించే మార్గం, 10,000,000,000 సంపాదించే మార్గాన్ని చూపిస్తానని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆశయం, దీనికోసం నేను పనిచేస్తా. నేనే దీపం పెట్టాను, దుర్మార్గులు ఆర్పేశారు, మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సులో ఒకప్పుడు నేనే చెప్పాను మీరు బయట పోవాలి, ఆఫీసులు కూడా మీ పనులు చేసుకోవాలని చెప్పాను ఆడబిడ్డలకి. ఇప్పుడు చెప్తున్నా ఆర్టీసీ బస్సుల్లో, ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. దర్జాగా బస్సులో ఎక్కి ఎవరి రికమెండేషన్ అవసరంలా, అవసరమైతే అమ్మగారు ఇల్లు పక్కన ఉంటి చూసుకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వస్తారు. ఏ పని కావాలన్నా మీకు స్వేచ్ఛనిస్తాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.